ఓడితేనేవో ఎమ్మెల్యేలు అవులగాలి గాడిదలని తిడతావా? ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి, 2014కి వెళ్తే కేసీఆర్ మునగాడు అన్నాడు, 2018కి వెళ్తే కేసీఆర్ కేటీఆర్ మునగాళ్ళు అన్నారు, 2023లో మీరు సంకనాక్తే మీరు లంగాలి అంటున్నాడు కేసీఆర్. అంటే ఓటమిని అంగీకరించి ఓటమిని ఆయన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల ఖాతాలో రాయడానికి కేసీఆర్ సిద్ధమైండు. అందుకే కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులైన విజ్ఞప్తి ఒక్కడే, సరిగ్గా 150 రోజులు ఉంది, ఈ 150 రోజులు ఇంట్లో సెలవు పెట్టుర్రి, అమ్మకు చెప్పుర్రి, నాయనకి చెప్పుర్రి, ఇంట్లో ఇంటామెకు కూడా చెప్పుర్రి. ఈ దేశం కోసం, ఈ తెలంగాణ కోసం, 4 కోట్ల ప్రజల కోసం ఇంటికి 150 రోజులు సెలవు పెట్టిన ఈ తెలంగాణ కోసం నా జీవితంలో 150 రోజులు కేటాయిస్తున్నాని, ఇంటికి సెలవు పెట్టి ఇల్లు తిరగండి, ప్రతి తండాకు గూడాకు మారుమూల పల్లెకి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, మీరు వెళ్ళి దండం పెట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని అడగండి. లక్షలాది మంది యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వస్తారు. ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురు ఉంది మిత్రులారా. రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన, శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2009లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రకటన చేసిండ్రో, 2023 డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అద్భుతంగా లక్షలాది మంది మధ్యలో ఇక్కడనే ఎల్బీ స్టేడియంలో చేసే బాధ్యత పెద్దలు షబ్బీర్ అలీ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, తప్పకుండా ఉత్సవాలను అద్భుతంగా చేసుకుంటాం మిత్రులారా. అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ మిత్రుడు సంపత్ కుమార్ గారు, చాలామంది పెద్దలందరూ వేదిక మీద అనిల్ కుమార్ యాదవ్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిండ్రు. అదేవిధంగా ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పి వందలాది మంది యువకులు ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. మిత్రులారా, చాలామంది వేదిక మీద నాతో అంటున్నారు, మేము ఆనాడు అంజన్ కుమార్ యాదవ్తో 2004లో కలిసి పనిచేసినాం, 250 సీట్లు గెలిపించే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాం ఆనాడు. ఈనాడు మళ్ళీ 2024 కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక సీట్లు గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పనిచేస్తామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఆనాడు పెద్దలు మొహమ్మద్ అలీ షబీర్ గారికి తెలుసు, వారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గాని, యూత్ కాంగ్రెస్ కోటాలో ఎమ్మెల్యేగా మంత్రిగా అయినప్పుడు గాని, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు గాని, ఈ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను మనం అభివృద్ధి చేసాం. ఆనాడు ఏ బస్తీకి పోయినా, అది బోడబండ కావచ్చు, బాలానగర్ కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, లేకపోతే గుట్టల బేగంపేట కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, హైదరాబాద్ లో ఏ బస్తీకి పోయినా, ఏ బస్తీ వాసుల కష్టం వచ్చినా, ఏ బస్తీ వాళ్లకు తాగడానికి నీళ్లు రాకపోయినా, ఆ ఎల్ల పీజేఆర్ గుర్తొచ్చేది. పీజేఆర్ కు ఒక ఫోన్ కొడితే పేదోళ్ళ బస్తీలా పేదోళ్ళ కోసం కొట్లాడడానికి పీజేఆర్ వచ్చటో. ప్రతి సంవత్సరం మేము చదువుకునేటప్పుడు ఏవి కాలేజీలో నేను చూసుకొని సచివాలయం ముందర ఎండాకాలం వచ్చిందంటే ఆడబిడ్డలతోని యువకులతోని ఖాళీ కుండలు ప్రదర్శన చేసి ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ హైదరాబాద్ లో తాగునీటి సమస్యను తీర్చిందంటే కాంగ్రెస్ పార్టీ కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారని ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
అది కృష్ణా జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఈ హైదరాబాద్ ల బస్తీలలో ఉండే పేదల పక్కన నిలబడి వాళ్ళ కోసం కొట్లాడింది పీజేఆర్ వారు చచ్చిపోయిన తర్వాత ఇయాల పేద ప్రజలకు అండ లేకుండా పోయింది ఇయాల చాలా మంది పేదలు మాకు పీజేఆర్ లాంటి నాయకుడు ఉంటే బాగుండేది మా కష్టాలల్ల తోడుగా ఉండేది అని ఇయాల నాకు మిత్రుడు అనిల్ మిత్ర రైటర్ హైదరాబాద్ లో ఆనాడు పి జనార్దన్ రెడ్డి పోషించిన పాత్ర యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ తప్పకుండా పేదలకు అండగా నిలబడతాడు బస్తీలలో ఉండే ఎవరు భయపడాల్సిన పని లేదు యువ మిత్రుడు అనిల్ మీకు అండగా ఉంటాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నా మిత్రులారా ఇయాల చంద్రశేఖర్ రావు ఆయన కొడుకు కేటీఆర్ సెల్ఫీలు దిగుతున్నారు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు శిల్పారామం దగ్గర సెల్ఫీ దిగుతాడు ట్యాంక్ బండ్ మీద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు ఈ మహానగరం చేసిన విశ్వనగరం చేసిన నేను ఆ సన్నాసిని అడుగుతున్నా ఔటర్ రింగ్ రోడ్ వేసింది మేం కాదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది మేం కాదా ఐటీ కంపెనీలను తెచ్చింది మేం కాదా హైటెక్ సిటీ కట్టింది మేం కాదా శిల్పారామం నిర్మించింది మేం కాదా మెట్రో రైలు కట్టింది మేం కాదా కృష్ణా గోదావరి నదీ జలాలు హైదరాబాద్ కు తెచ్చింది మేం కాదా పేదోళ్లకు రాజీవ్ ఆవాస్ యోజన కింద ఇంచి ఇండ్లు ఇచ్చింది మేం కాదా ఇవాళ ప్రతి పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది మేం కాదా మీరేం చేసిందని నేను అడుగుతున్నా ఇవాళ చంద్రశేఖర్ రావుని కేటీఆర్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా వందలాది ఐటీ కంపెనీలు మేము హైదరాబాద్ కు తెస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో నీ చేతులు పెడితే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు 10 సంవత్సరాలలో తీసుకొచ్చి ఇవాళ దివాలా తీసిన తెలంగాణను తయారు చేసింది మీరు కాదా ఇవాళ తెలంగాణ దివాలా తీయడానికి మీ దోపిడీ కారణం కాదా అని చెప్పి నేను తండ్రి కొడుకులను అడుగుతున్నా ఇంతకు ముందే నేను చెప్పిన పాత కాలంలో దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు సుప్రీంకోర్టు ఉరిదీసింది బిల్లా రంగాలని ఇంకొకటి కూడా ఉండేటోడు చార్లే శోభరాజ్ అని ఎప్పుడు చూసినా జైలు ఉండేటోడు ఇవాళ కేసీఆర్ చార్లే శోభరాజ్ లాగా తయారైండు హరీష్ కేటీఆర్ బిల్లా రంగాలాగా తయారైంది రాష్ట్రంలో నిన్న ఆయన సిద్దిపేట మాట్లాడుతుడు కేసీఆర్ సిద్దిపేట ఉట్టుండకపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేదే కాదని కొంచెమన్నా దేవుడు మీకు సిగ్గు పెట్టలేదా లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు వాళ్ళ అయ్య ఉండక ముందే మీ అయ్య లాగు దొడగకముందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా మీ నాయన లాగు దొడగకుందే 1968-69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మల్లికార్జున్ మదన్ మోహన్ లాంటి నాయకులు ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిరు ఆ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకులు అమరులైరు వాళ్ళు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి 2000 సంవత్సరం 1996లో తెలంగాణ మళ్ళీ రావాలని మలిదశ ఉద్యమాన్ని బెల్లి లలిత గద్దెరన్న మొదలుపెట్టారు ఆ వేదిక తెలంగాణ జనసభ వేలాది మందిని కదిలించిండ్రు కవులు కళాకారులు మేధావులు తెలంగాణ ఉద్యమంలో 1996లో మళ్ళీ కదం దొక్కిండ్రు గద్దెరన్న గజ్జ కట్టిండు గొంగడు భుజం మీద వేసుకొని తెలంగాణ నినాదాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో ఆనాడు గద్దెరన్న నినాదం వినిపించింది బెల్లి లలిత అమరురాలైంది చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు 2000 సంవత్సరంలో పెద్దలు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి మీరు ఇవ్వాల్సిందే అమ్మా మీరు ఆశీర్వదిస్తే మీరు అండగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని బేగంపేట ఎయిర్పోర్ట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారికి పెద్దలు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టి ఆయన తెలంగాణ కావాలి అన్నాడు ఆయనలోనే చెప్పిండు అసెంబ్లీలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 42 మంది మేము తెలంగాణ వాళ్ళం పక్కన కూర్చుంటాం తెలంగాణ కోసం కొట్లాడతాం తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పిండు 2000 సంవత్సరంలోనే వనపర్తిలో 10,000 మందితో సభ పెట్టాలనుకుంటే 50,000 మంది వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు తెలంగాణ ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల మనసుల్లో ఉంది ప్రజలు కోరుకుంటున్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది నాకు పదవులు వస్తాయని చంద్రశేఖర్ రావు ఆయన 2001 లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు కేటీఆర్ ఆయన ఇండియాలో లేవు అమెరికాలో బాత్రూములు గాడికి బతుస్తే నిన్న సిద్దిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడు ఉండేవాని కాదు అందుకే ఇయాల నేను గుర్తు చేస్తున్నా కేటీఆర్ కు నువ్వు అమెరికాలో బాత్రూములు గడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది 2004 లో పొన్నం ప్రభాకర్ గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కరీంనగర్ లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తాని సోనియా గాంధీ గారు గుర్తు చేసిండు ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబము దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మన అమెరికాకు పోయినప్పుడు మిత్రుడు అన్నాడు అన్నా మరి అమెరికా అంత బాగుంది అభివృద్ధి చెందిందని కేసీఆర్ అంటుండు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అని అంటే నేను ఒక మాట చెప్పిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కేసీఆర్ ఇచ్చుంటే ఇందిరమ్మ ఇల్లు మేమిచ్చినాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన అంటుండు కదా ఏ ఏ ఊర్లలో ఏ ఏ బస్తీలలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గాడ ఓట్లు అడగాలి ఏ గ్రామాలలో ఏ తండాలలో ఏ గూడాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఈ సవాల్కు సిద్ధమైతే రేపు ఓట్లు డబల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాలు నువ్వేపించుకో ఇందిరమ్మ ఉన్న ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు మేమేపించుకుంటాం అని నేను చెప్తే అవునా అన్న అయితే కేసీఆర్కు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాల్సిందే అన్నాడు అదేందయ్యా అన్న అంటే నువ్వు ఆలోచన చేయన్న అన్నాడు నేను ఆలోచన చేస్తే నాకు ఆలోచన వచ్చింది నిజమే కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో వచ్చిన ఎంబడే చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా నా బాధ్యత చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా బిడ్డ గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ రావు నీకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఎందుకంటే కొడుకు వస్తే ఆడవంటాడు కొడలు వస్తే ఆడుంటది అల్లుడు వస్తే ఆడుంటాడు బిడ్డ వస్తే ఆడుంటది అందరు కలిసి ఒకటే దగ్గర చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంచుత బిడ్డ వేల కోట్లు మీరు దోపిడీ చేసి వేలాది మంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలతో మీరు చెలగాట మాట్లాడుతూ తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ ఏమంటారు ఓకే అంటారా ఓకేనా ఓకే అన్న వాళ్ళందరు సై పైకెత్తురి మీ అందరు ఆమోదం పొందినట్టే కదా మీడియా మిత్రులారా తప్పకుండా చెర్లపల్లి జైల్లో చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది అదే విధంగా ఇవాళ చంద్రశేఖర్ రావు అన్ని చేసినా అంటున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చినా ఇంటికో ఉద్యోగం ఇచ్చినా ఇంటింటికి నల్లా ఇచ్చినా రైతు రుణమాఫీ చేసినా రైతు పండించిన పంట కొంటున్నా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఇవాళ అన్ని పనులు నేను చేసిన రోడ్లు వేసిన విమానాశ్రయాలు కట్టించిన లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు మొత్తం మొత్తం ఇల్లు అలికినా సాంపి చల్లినా మొత్తం ముగ్గేసిన తెల్లగా మెరిసిపోతుంది తెలంగాణ అంటుండు నువ్వు చెప్పింది నిజమైతే నేను ఒక సవాలు విసురుతున్నాను చంద్రశేఖర్ రావు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పు నువ్వు మొగోడి అయితే ఇవాళ నేను సవాలు విసురుతున్నా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నీ ఎమ్మెల్యేలు దొంగలు కాదు చిల్లరగాలు కాదు జేబు దొంగలు కాదని నీకు నమ్మకం ఉంటే ఇసుక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా నీ ఎమ్మెల్యేలు కాకపోతే నీ 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాను నువ్వు అనౌన్స్ చేయి నేను బట్టలు దించి తెలంగాణ ప్రజలు కొట్టకపోతే నేను చూస్తా అంటున్నా నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వని నేను అంటున్నా ఇంతకుముందు చెప్పినావు కదా సిట్టింగ్ వాళ్ళందరికి సీట్లు ఇస్తాను ఇవాళ ఎందుకు ఫిట్టింగ్ పెడుతున్నావా వాడి మీద వ్యతిరేకత ఉంది వీని మీద వ్యతిరేకత ఉంది వీడు దొంగ వాడు లంగ అని ఎందుకు చెప్తున్నావు అసలు దొంగవు నువ్వు గజ దొంగవు నువ్వు దోపిడీదారు నువ్వు తాగుబోతోడు నువ్వు తిరుగుబోతోడు నీ కొడుకు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పాతరేయాలనుకుంటున్నారు గెలిస్తేనేమో నీతురాయి ఓడితేనేమో ఎమ్మెల్యేల అవులగాలు గాడిదలని తిడతావా ఎమ్మెల్యేలారా మీరు ఆలోచన చేసుకోండి
2014కి కేసీఆర్ మొనగాడన్నాడు, 2018కి కేసీఆర్ కేటీఆర్ మొనగాలన్నాడు, 2023లో మీరు సంకనక్తే మీరు లంగాలి అంటున్నాడు కేసీఆర్. అంటే ఓటమిని అంగీకరించి ఓటమిని ఆయన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల ఖాతాలో రాయనికి కేసీఆర్ సిద్ధమైండు. అందుకే కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కడే, సరిగ్గా 150 రోజులు ఉంది. ఈ 150 రోజులు ఇంట్లో సెలవు పెట్టుర్రి, అమ్మకు చెప్పుర్రి, నాయనకి చెప్పుర్రి, ఇంట్లో ఇంటామె కూడా చెప్పుర్రి. ఈ దేశం కోసం, ఈ తెలంగాణ కోసం, 4 కోట్ల ప్రజల కోసం ఇంటికి 150 రోజులు సెలవు పెట్టిన ఈ తెలంగాణ కోసం నా జీవితంలో 150 రోజులు కేటాయిస్తున్నాని ఇంటికి సెలవు పెట్టి ఇల్లు తిరగండి, ప్రతి తండాకు గూడాకు మారుమూల పల్లెకి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, మీరు వెళ్ళి దండం పెట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని అడగండి. లక్షలాది మంది యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వస్తారు. ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురు ఉంది మిత్రులారా. రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన, శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2009లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రకటన చేసిండ్రో, 2023 డిసెంబర్ 9 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అద్భుతంగా లక్షలాది మంది మధ్యలో ఇక్కడనే ఎల్బి స్టేడియంలో చేసే బాధ్యత పెద్దలు షబ్బీరాలి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. రాబోయే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, తప్పకుండా ఉత్సవాలు అద్భుతంగా చేసుకుంటాం మిత్రులారా. అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ మిత్రుడు సంపత్ కుమార్ గారు, చాలామంది పెద్దలందరూ వేదిక మీద అనిల్ కుమార్ యాదవ్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిండ్రు. అదేవిధంగా ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పి వందలాది మంది యువకులు ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. మిత్రులారా, చాలామంది వేదిక మీద నాతో అంటున్నారు, మేము ఆనాడు అంజన్ కుమార్ యాదవ్తో 2004లో కలిసి పనిచేసినాం, 250 సీట్లు గెలిపించే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాం ఆనాడు. ఈనాడు మళ్ళీ 2024 కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక సీట్లు గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పనిచేస్తామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఆనాడు పెద్దలు మొహమ్మద్ అలీ షబీర్ గారికి తెలుసు, వారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ, యూత్ కాంగ్రెస్ కోటాలో ఎమ్మెల్యేగా మంత్రిగా అయినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు కానీ, ఈ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను మనం అభివృద్ధి చేయాలి.